एएफटीयू रामचंद्रपुरम डिविजन कमिटी कार्यदर्शी मल्लवरपु राजु एन्निकयारु तूर्पु गोदावरी जिल्ला प्रधान कार्यदर्शी आर सतीश अध्यक्षतना एन्निक प्रक्रिया कोनसागिंदी। ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ భూషణం అధికార ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు। చంద్రబాబు హయాం నుంచి ఇప్పటి జగన్ పాలన వరకు కార్మికులను సంక్షోభంలోకి నెట్టివేశారని మండిపడ్డారు। నిర్మాణ రంగ క్లెయిమ్లను తక్షణమే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు। వాస్తవంగా గడిసిన వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులనేటటువంటి లేకపోవడం వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డు పడేటటువంటి పరిస్థితి ఉంది। కనీసం ఉపాధి లేక తిండి లేక అల్లల్లలాడిపోయే పరిస్థితి ఇవాళ భవన నిర్మాణ కార్మికులు అనుభవిస్తున్నారు। కాబట్టి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు సహాయం ఆర్థిక సహాయం చేయాలి। తర్వాత మిగతా కార్మికులు కూడా కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతని కూడా కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలనేటటువంటిది ఆ రాష్ట్ర కమిటీ తరపున అఖిల భారత కార్మిక సంఘాల సమక్య తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి రంపాలి సతీష్ అన్న పేరు। ఈరోజు రామచంద్రపురం ఏఎఫ్పియు డివిజన్ సమావేశం ఈరోజు ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం। ఈ డివిజన్ కార్యదర్శిగా ఎం రాజు గారిని ఈ సమావేశంలో ప్రకటిస్తున్నాం। ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు। అలాగే రామచంద్రపురం చుట్టుపక్కల పరిధిలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు కూడా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు। ఈరోజు ప్రభుత్వం కేవలం రైతు రాజ్యమో లేదంటే అనగారిన వర్గాల రాజ్యం అంటున్నారు తప్ప కార్మిక రాజ్యం గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు। కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల మీద ప్రత్యేకమైన కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। స్థానికంగా అనేకమైనటువంటి రొయ్యల పరిశ్రమలు కానివ్వండి, ఇతర పరిశ్రమలు కానివ్వండి, అలాగే ఇటుకబట్టీలు కానివ్వండి, రైస్ మిల్లులు కానివ్వండి, ఇలాంటి అనేకమైనటువంటి హోటల్ పరిశ్రమలు ఉన్నాయి। ఈరోజు అనేకమైనటువంటి పరిశ్రమల్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎక్కువ శాతం కల్పించకుండా ఇతర రాష్ట్రాల నుంచి అతి తక్కువ జీతాలకు ఇక్కడ వెట్టి చాకరీ చేయించుకునే పరిస్థితి ఉంది। కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం। ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో స్థానికులకు ఉపాధి అవకాశం 75% కల్పించాలని చెప్పి చెప్తా ఉన్నారో మీరు ఏఎఫ్టీయూ తరఫున ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగాన్ని అరికట్టాలని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం। అలాగే ఈరోజు కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అలాగే బోనస్ కానీ ఎటువంటి కార్మిక చట్టాల్లో కూడా అమలు కాని పరిస్థితుల్లో ఉన్నారు। మేము తక్షణమే డిమాండ్ చేసేది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఏఎల్ఓ గారు ఈ స్థానిక కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మీడియా మిత్రులకు కార్మికులు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను।